రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మన తెలుగువారే అత్యంత ధనవంతులని తెలుస్తుంది అందులో ఒకరు డాక్టర్ కాగా మరొకరు ఇంజనీర్ దేశవ్యాప్తంగా నాలుగు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల్లో పెమ్మసాని కొండా విశ్వేశ్వర అత్యంత సంపన్నమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు గుంటూరు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉండగా చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇప్పటికీ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండగా పెమ్మసాని చంద్రశేఖర్ కు ఇవే మొదటి ఎన్నికలు వేల కోట్లు ఆస్తులను తమ అఫిడవిట్ లో చూపించిన ఈ అభ్యర్థులకు ఇంత డబ్బు ఎలా వచ్చింది వారి ఆదాయ మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం జిల్లా బుర్రపాలానికి చెందిన నలభై ఎనిమిదేళ్ల పెమ్మసాని చంద్రశేఖర్ పంతొమ్మిది తొమ్మిదిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ పెన్సిల్వేనియాలో ఇంటర్నల్ మెడిసిన్ లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ రెండు వేల పూర్తి చేశారు ఓల్డ్ అనే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ స్థాపించి ప్రస్తుతం దానికి సీఈఓగా ఉన్న పెమ్మసానికి అదే ప్రధాన ఆదాయ వనరు మెడికల్ నర్సింగ్ అకౌంటింగ్ ఫైనాన్స్ లీగల్ ఫార్మసీ ఇలా అనేక రంగాల్లో పరీక్షలకు ఆన్లైన్లో మెటీరియల్ విక్రయించే పోర్టల్ ఇది పెమ్మసాని ప్రధాన వ్యాపారం ఇదే చదువుకు సంబంధించిన ఈ సృజనాత్మకమైన వ్యాపారమే పెమ్మసాని చంద్రశేఖర్ ను ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతను చేశాయి పెమ్మసాని చరాస్తులు రెండు వేల మూడు వందల పదహారు కోట్ల యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నూట అరవై ఐదు రూపాయలు భార్య కోనేరు శ్రీరత్న చరాస్తులు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు తన కొడుకు కూతురు పేర్ల మీద కూడా వందల కోట్లు ఆస్తులు ఉన్నట్లు పెమ్మసాని పేర్కొన్నారు పెమ్మసాని అభినవ్ చరాస్తులు నాలుగు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల తొంభై నాలుగు రూపాయలు మైనర్ కుమార్తె పెమ్మసాని సహస్ర పేరిట ఉన్న చరాస్తులు నాలుగు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నట్లు చూపించారు పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ చరాస్తుల విలువ ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఇది కాకుండా వారసత్వంగా వచ్చిన సొంతంగా సంపాదించిన స్థిరాస్తుల ప్రస్తుత విలువ ప్రకారం పెమ్మసాని చంద్రశేఖర్ కు రెండు కోట్ల ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ఆయన భార్య పేరిట ముప్పై నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు ఆస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు మొత్తంగా భార్య పిల్లల సంపదతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల నలభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు తనది భార్యది ప్రధాన వృత్తి వ్యాపారమని ఆయన అఫిడవిట్లో వెల్లడించారు వీటితో పాటు అమెరికాలో నూట ఒక్క లిస్టెడ్ కంపెనీల్లో పెమ్మసాని దంపతులకు షేర్లు ఉన్నాయి వాటి విలువ ఆయన అఫిడవిట్ ఇచ్చిన నాటికి ఇరవై ఎనిమిది కోట్ల తొంభై మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో నిలిచిన అత్యధిక ధనవంతుల జాబితాలో రెండో వ్యక్తి కొండా రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి మనవడే ఈ కొండా రెడ్డి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు కేవీ రంగారెడ్డి పేరే పెట్టారు అరవై నాలుగేళ్ల విశ్వేశ్వర రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ నుంచి బిఈ పూర్తి చేశారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికాలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పూర్తి చేశారు రెండు వేల పదమూడులో కేసీఆర్ ఆహ్వానంతో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చేవేళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చేవేలలోనే పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు దాని ప్రకారం కొండ విశ్వేశ్వరరెడ్డి చరాస్తుల విలువ ఒక ఒకవే నూట డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షల అరవై మూడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు ఆయన భార్య సంగీతారెడ్డికి మూడు వేల రెండు వందల మూడు కోట్ల తొంభై లక్షల డెబ్బై తొమ్మిది వేల డెబ్భై ఆరు రూపాయల విలువైన చరాస్తులున్నాయి వారి కుమారుడు విరాజ్ మాధవరెడ్డి పేరిట నూట ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు స్థిరాస్తుల విషయానికి వస్తే విశ్వేశ్వరరెడ్డి పేరిట డెబ్బై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయల విలువైన స్థిరాస్తు భార్య సంగీతారెడ్డి పేరిట ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువైన స్థిరాస్తులు కొడుకు విరాజ్ రెడ్డి పేరిట ఒక కోటి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయల విలువైన స్థిరాస్తులున్నాయి మొత్తంగా ముగ్గురికి కలిపి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు రూపాయల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించు కాగా కొండ రెడ్డి భార్య సంగీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాపరెడ్డి కుమార్తె ప్రస్తుతం ఆమె అపోలో ఆసుపత్రులకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు వ్యాపారం ఇంజనీరింగ్ తన వృత్తులని తన భార్య వృత్తి వ్యాపారమని రెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు అద్దెలు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు పెట్టుబడులపై డివిడెట్లు వ్యాపారం తమ ప్రధాన ఆదాయ వనరులని వెల్లడించారు